हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोजु ओक मंची स्वीट आइटम चेसि चूपिस्तानंडी, बादशा। सो इप्पुडु दानि तयारी विधानं चूद्दामु। ओक कप्पु मैदा तीसुकुन्नानु, हाफ स्पून बेकिंग सोडा, चिटिकेडु साल्ट्, अलागे नेय्यि गानी लेदा आयिल गानी మనం వేసుకోవాలండి। ఒక 4 స్పూన్స్ దాకా వేసుకొని ఇలా చేత్తోని మెత్తగా కలుపుకోవాలి। చూస్తున్నారు కదా, ఇలా బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చాలా మెత్తగా కలిపి పెట్టుకోవాలి। ఇలా అన్నమాట, ఇలా కలిపి పెట్టుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి। మూత పెట్టేసి ఇలా కొంచెం సైడ్కి పెట్టేసుకోవాలి। తర్వాత ఒక పాన్ లోని ఒక కప్ షుగర్ తీసుకున్నాను, అలాగే ఒక కప్పు వాటర్। ఈ రెండు మిక్స్ చేసి మనం కలుపుతూ ఉండాలి, లేత పాకం వచ్చే వరకు। ఇలా కలుపుతూ ఉండగా ఇలా తీగ పాకం వచ్చిందో లేదో చూసుకోవాలండి। ఇలా వెళ్ళకి అంటినట్టుగా ఉంటే పాకం వచ్చినట్టే। ఇప్పుడు 3 యాలకులు వేస్తున్నానండి ఇందులో। వేసుకున్నాక కలిసి ఇంకోసారి కలుపుకోవాలి। లాస్ట్లోని 1 స్పూన్ నిమ్మరసం వేసానండి। నిమ్మరసం వేస్తే మళ్ళీ అది షుగర్గా మారకుండా ఉంటుందన్నమాట। ఇప్పుడు ఈ పిండిని ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి। మెత్తగా ఇలా కలుపుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది। ఇలా చిన్న చిన్న రౌండ్గా చేసుకొని ఇలాగా పాముతూ ఇలా మధ్యలో ఇలా వేళ్ళతో ఇలాగా ఇలా పెట్టుకుంటే బాదుషా షేప్ వస్తుందండి। ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కాగిన తర్వాత ఈ బాదుషాల్ని మనం వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇలా మెల్లమెల్లగా కలుపుతూ ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలండి। ఈ చేసిన వాటిని మనము ముందుగా పాకం తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లో కలిపేయాలి। ఇలా ఈ పాకంలో హాఫ్ అన్ అవర్ ఉంటే సరిపోతుందండి। సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।